ఎంతో ఇబ్బంది పడి సెన్సార్ ఇచ్చినటువంటి బాంబే సిఇఓ గారి దగ్గర నుంచి ఇక్కడ రీజనల్ ఆఫీసర్ వరకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినటువంటి శేఖర్ రెడ్డి గారిని మరియు డైరెక్టర్ గారిని ప్లీజ్ వెల్కమ్. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, పత్రిక అన్ని రకాల పత్రికల విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా, అందరూ కూడా సోషల్ మీడియా నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏడు చేపల కథ శ్యామ్ జయ చైతన్య డైరెక్టర్ గారు ఒక 2 సంవత్సరాల కిందట కథ చెప్పినప్పుడు ఆ సినిమా ఒక మెసేజ్ కూడా ఉంది. దీంట్లో అందరికీ పనికొచ్చేది. ఆ మెసేజ్ ఖచ్చితంగా యూత్కు ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో తీసినటువంటి సినిమా ఇది. రకరకాలుగా అందరూ అనుకుంటుంటారు, అయినా పక్కన పెడదాం. కానీ సినిమా చూసిన తర్వాత అందరికి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే, ఏడు చేపల కథ అనేది చాలామందికి ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా కూడా ఉండబోతుంది. ఈరోజు రకరకాలుగా కామెంట్ చేసిన వాళ్ళకు కూడా ఒక మంచి సినిమా తీశారని చెప్పి ఆ రోజు అభినందనలు కూడా మాకు తెలియపరుస్తారు. అది ఖచ్చితంగా జరగద్దని ఆశిస్తున్నా. ఈ సినిమా తీసేదానికి డైరెక్టర్ గారు శ్యామ్ చైతన్య గారు చాలా కష్టపడి 14 మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి దానికి మెసేజ్ కోసం కావాలి వాళ్ళందరూ. ఒక అద్భుతంగా ఈ సినిమాని ఆవిష్కరించాడు. అదేవిధంగా ఈ సినిమాలో హీరోగా ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి అలియాస్ టెంప్టరవి ఏరియా షూటింగ్లో ఉండేందువల్ల ఈరోజు రాలేకపోయినాడు. అదే ప్రధాన హీరోయిన్గా ఉన్నటువంటి ఢిల్లీ నుంచి అమ్మాయి అయేషా సింగ్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో విలన్గా చేసినటువంటి నగరం సునీల్ గారు చాలా అద్భుతంగా, అసలు ఒళ్ళు గగురుపాటు కలగద్దే అటువంటి యాక్షన్ చేసి ఈ సినిమాలో ఒక మంచి పేరు తెచ్చుకునే పరిస్థితిలో సునీల్ గారు యాక్షన్ చేశారు. అదేవిధంగా హీరోయిన్లుగా పనిచేసినట్టు అవంతిక, మేఘనా చౌదరి, బిగ్ బాస్ భానుశ్రీ, అక్షర, ఏషిక, ఇంకా వాళ్ళందరూ కూడా కొంతమంది వస్తున్నారు, కొంతమంది షూట్లో ఉన్నారు కాబట్టి రాలేకపోవచ్చు, కొంతమంది బాంబే నుంచి కూడా కొంతమంది ఉన్నారు. దీంట్లో ప్రధానంగా తెలుగు వాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి చాలామంది అమ్మాయిలను కూడా తెలుగు వాళ్ళని కూడా మనం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ సినిమా తీసేదానికి మాకు గట్టిగా సపోర్ట్ ఉన్నటువంటి లక్ష్మీ చరిత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ గుండ్రా చరితారెడ్డి గారు కూడా వచ్చున్నారు. వాళ్ళ సినిమా కూడా తొందరలో వైఫై రిలీజ్లో కాబోతుంది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ గుండ్రా లక్ష్మీరెడ్డి గారు, డిఓపి చేసినటువంటి ఆర్లీ గణేష్ గారు, ఆయన కెమెరా స్పీడ్ చూస్తే కెమెరా విజువల్ కన్నా స్పీడ్గా పరిగిస్తాడు, అంత బాగా ఆయన ఈ సినిమాని ఆవిష్కరించగలిగాడు. ఆర్లీ గణేష్ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలా. అదే మా డైరెక్టరు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఒక అద్భుతంగా మలిసినటువంటి శ్యామ్ జయ చైతన్య. కొంతమంది క్రిటిక్స్ కూడా చెప్పారు ఆయనకి, ఏదో దాగి ఉంది ఏడు చేపల కథలో అని కొంతమంది రాసినటువంటి స్టోరీలు కూడా ఉన్నాయి. ఏదో ఉందనేది అది తెర మీద మీకు చూస్తేనే అది అర్థం అవుద్ది. ఇప్పుడు నేను చెప్పేది కూడా కాదు. ఇప్పుడు ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాకి అందరూ చాలామంది, ఒక 40-50 మంది దాకా యూనిట్ సభ్యులందరూ కూడా పనిచేశారు. కో డైరెక్టర్ వేణు ఇక్కడికి విచ్చేసి ఉన్నాడు, ఆయన కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నా. అదే హైకోర్టు లాయర్ లక్ష్మీపతి గారు, ఈ సినిమా వెనక చాలామంది కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ నూతన డైరెక్టర్ రా పైకి రా వేణుగారు మీరు అందరు నూతన డైరెక్టర్లు ఖచ్చితంగా రండి పైకి రండి. మీడియా మిత్రులకి కొత్తగా నేను ఫస్ట్ 2002లో ఒకసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొద్ది రోజులు సినిమా ఇండస్ట్రీలో కూడా వెళ్ళిపోయాను. మాది నెల్లూరు కానీ నా భవిష్యత్ అంతా నాకు సినిమాలో ఉండాలని కోరిక చిన్నప్పటి నుంచి కూడా. టోటల్గా నేను రాజకీయ రంగం నుంచి వచ్చిన రాజకీయాల్లో ఉన్న కీలక పాత్ర రాష్ట్రాల్లో పోషించిన సినిమాలో యువతకు పనికొచ్చేది సమాజానికి పనికొచ్చే సినిమాలు కూడా తీయాలని నా కోరిక ఉంది. కానీ ఈ కథ రకరకాలుగా అనుకున్న భవిష్యత్తు మాత్రం మంచి సినిమా తీశారు శేఖర్ రెడ్డి అని చెప్పి అందరూ అనుకునే విధంగా ఈ సినిమా చైతన్య గారు డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా తీశారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా అద్భుతంగా అభిషేక్ రెడ్డి అలియాస్ టెంట్రవి నటించాడు. అంతకుముందు ఆయన ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి అనే సినిమా కూడా చేస్తున్నారు ఆ డైరెక్టరు హీరో. ఇప్పుడు ఆ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి న్యాచురల్ యాక్టర్ అతను చాలా బాగా చేశాడు అభిషేక్ రెడ్డి. డైరెక్టర్ గారు అద్భుతంగా అందరి దగ్గర నుంచి యాక్షన్ చేయించాడు. టైం అయిపోయింది 2 సంవత్సరాలనే ఒక బాధ తప్ప ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని వచ్చే నెల 7వ తేదీ అన్ని థియేటర్లలో కూడా మీ అందరి సహకారంతో మీడియా మిత్రులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ అందరి సహకారంతో ఈ సినిమా విజయం సాధించాలని చెప్పి ఆ దేవుడిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలా కోరుకోవాలా. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు పారిపోకూడదు, ఇండస్ట్రీలో కలకాలం నిలబడాలని మీ ఆశీర్వాదం ఉంటేనే నిలబడగలం అని. అయితే ఈ సినిమాని ధైర్యంగా ముందుకొచ్చి ఈ సినిమా నేను వరల్డ్ వైడ్ రైట్స్ కొని ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తానని చెప్పి వచ్చినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మెంబర్ అయినటువంటి లక్ష్మీ పిక్చర్స్ అధినేత పెద్దలు గౌరవనీయులు శ్రీ బాపిరాజు గారు. ఆయన 37 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎన్నో సినిమాలు తీశాడు, ఎన్నో సినిమాలు రిలీజ్ చేశాడు. కానీ కుర్రపిల్లోళ్ళలాగా నెల్లూరుకు వచ్చి నైట్ ఈ సినిమా నేను రిలీజ్ చేయాలి శేఖర్ రెడ్డి అంటే అద్భుతంగా నాకేం ఇబ్బంది లేదు సార్ మీరు కానివ్వండి అన్న. ఆ రోజు నుంచి 2 సంవత్సరాల పాపము వెయిట్ చేసి సెన్సార్ పూర్తి చేసుకున్నాక నా వెనక నడిచి తిరిగి సెన్సార్ పూర్తి చేసుకొని రావడం, ఆయన అండదండలు కూడా చాలా ఇచ్చాడు మాకు. ఈ లక్ష్మీ పిక్చర్స్ వాళ్ళకు కూడా మా తరపున చరిత్ర సినిమా ఆర్ట్స్ తరపున అభినందనలు తెలుపుకుంటూ ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసి బాపిరాజు గారు మమ్మల్ని ఇండస్ట్రీలో కలకాలం ఉండేటట్టు ఆయన మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి బాపిరాజు గారిని కూడా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ఎవరైనా పేర్లు మిస్ అయి ఉంటే క్షమించండి. కొత్తగా మాట్లాడడం రాజకీయ స్పీచ్లు అయితే గంటలు గంటలు మాట్లాడతాం కానీ ఈ సినిమా స్పీచ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వణుకు బెణుకు ఉంది మీ అందరి ముందు మాట్లాడాలంటే. కానీ ఏదన్నా తప్పులు మాట్లాడినా నన్ను క్షమించండి. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో సినిమాలు చేసేదానికి కూడా మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి పదే పదే మిమ్మల్ని నా శిరస్సు ఉంచి అందరిని కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అంతా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, డిజిటల్ మీడియా వాళ్ళకి, పేపర్ మీడియా వాళ్ళకి అందరికీ. ఒక చిన్న సినిమాకి లైఫ్ ఫేట్ డిసైడ్ చేసేది వచ్చి ఒక టీజర్. దాన్ని నమ్ముకునే చిన్న సినిమాలు తీస్తున్నారు. టీజర్ క్లిక్ అయితే సినిమా రిలీజ్ అవుద్ది, లేకపోతే అసలు సినిమా రిలీజ్ కూడా కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో టీజర్ రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైనా ఏడు చేపలు కథనే సినిమా గురించి మీడియాలో మాట్లాడుతున్నారంటే అది చాలామంది అనుకోవడం ఏంటంటే మీడియా వాళ్ళు కానీ క్రిటిక్స్ కానీ మీమ్స్ చేసేవాళ్ళు కానీ అందరూ అడుగుతున్నది ఏమంటే బూత్ సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు, సో ఇది ఇలా చేయడం కరెక్టా అదేదని రాస్తున్నారు. బూత్ సినిమా తీస్తే ఎవరు చూడరండి, ఎందుకంటే బూతులు చూడడం అనేది మీరు సినిమాకి వచ్చి చూడాల్సిన అవసరం లేదు, మీ స్మార్ట్ ఫోన్లోనే అంతా ఉంది. సో బూత్ సినిమా అని చెప్పేసి ఎవడు రాడు, ఎవడు అట్రాక్ట్ కాడు. అదే యూట్యూబ్లోనే అదే స్మార్ట్ ఫోన్లోనే మీకు చాలా కంటెంట్ ఉంది చూడడానికి, ఇంతకన్నా అద్భుతమైన కంటెంట్లు ఉన్నాయి. ఏడు చేపల కథ టీజర్ అంత వైరల్ అవ్వడానికి, అంత అట్రాక్ట్ అవ్వడానికి యాజ్ ఏ రైటర్గా నేను రీజన్ ఎత్తుక్కున్నప్పుడు ఎందుకు ఇంత వైరల్ అయింది అన్నప్పుడు ఆ టెంట్రవే అనే క్యారెక్టర్, టెంట్రవే అనే క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ కానీ ఆ ఫన్ కానీ అది ఎక్కువ అట్రాక్ట్ అయింది. అడల్ట్ కంటెంట్ అనేది సెకండరీనే, డెఫినెట్గా వచ్చి బోల్డ్ అడల్ట్ కంటెంటే. అందులో నేను అది ఏదో నేను శంకరాభరణం తీశాను, స్వర్ణకమలం తీశానని చెప్పడం లేదు, కంప్లీట్ అడల్ట్ ఫిలిం అందులో నో డౌట్. బట్ అందులో ఫన్ ఉంటుంది అంతే తప్ప ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు మెసేజ్ ఏదో అన్నారంటే అది నాకు తెలియదు, ఏ మెసేజ్ ఇచ్చానో నాకు కూడా తెలీదు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉందండి, 100% ఎంటర్టైన్మెంట్ సినిమా. మెసేజ్లు నాకైతే ఏం రాలేదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అది పర్టికులర్గా యూత్ని టార్గెట్ చేసిన సినిమానే. దయచేసి ఇది ఫ్యామిలీస్కి వాళ్ళు హర్ట్ అవడంలో అర్థం లేదు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఎక్కడా చెప్పలేదు. టీజర్లో కూడా వచ్చి ఇట్స్ ఎ కంప్లీట్ అడల్ట్ కామెడీ ఫిల్మ్ అని చెప్తున్నాను. సో యూత్ డెఫినెట్గా వాళ్ళకే ఇది టార్గెట్, డెఫినెట్గా వాళ్ళే థియేటర్లకు వస్తున్నారు ఇప్పుడు. ఫ్యామిలీస్ ఎవరు సినిమాకి రావడం లేదు, సినిమాకి వచ్చే ఆ యూత్ కోసమే ఈ సినిమా. 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో నో డౌట్. ఓన్లీ అడల్ట్ కంటెంట్, ఓన్లీ బూతులేనా ఇంకేమంటే పెద్ద నేనేదో ఫీల్ అయ్యి భయంకరంగా రాసిన కథ ఒకటి ఉంది, మీరు థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అది చూడాలంటే మీకు చూపించాలి ఫస్ట్, ఇది చూపిస్తేనే వస్తారు. ఇది చూపించి థియేటర్కి వచ్చినప్పుడు ఏదో మేము ఫీల్ అయ్యి సంవత్సరాల కొద్ది కథలు రాసుకొని ఏదో గెలవాలి, గొప్పగా సినిమాలు తీయాలి అని చెప్పి వచ్చిన తపన అనేది మీకు సినిమాలో కనిపిస్తుంది. సో ఏడు చేపల కథ బూత్ సినిమా కాదు, బూత్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది సినిమాలో తప్ప బూత్ సినిమా కాదు. సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీనికి కష్టపడ్డ అతి ముఖ్యమైన వ్యక్తుల్లో అభిషేక్ రెడ్డి, ఆయన హీరో గారు. ఆయన లేకపోతే సినిమా అసలు లేదు, అంత కష్టపడ్డారు. ఆయన హీరో అయినా షూటింగ్ స్పాట్లో ఆయన వర్క్ చేసిన విధానం, ఆయన హెల్ప్ చేసింది లేకపోతే ఈరోజు ఈ సినిమా లేదు. సో థ్యాంక్స్ టు అభిషేక్ రెడ్డి గారు. ఆ తర్వాత చాలామంది యూనిట్లో ప్రొడ్యూసర్ కానీ బాపిరాజు గారు వచ్చి ఇంత సపోర్ట్ చేయకపోతే ఈ సినిమా ఇన్ని రోజులైనా కూడా ఇంత హ్యాపీగా రిలీజ్ చేయడానికి కుదిరేది కాదు. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చేపల కథ ట్రీజర్ తో దాంతోనే ఒక పెద్ద సంచలనం సృష్టించింది మా మూవీ. మేఘనా చౌదరి అంటే హెచ్బిడి తర్వాత ఏడు చేపల కథతో నేను చాలా నన్ను అన్నారు అందరూ, ఏమంటారు, వన్ నైట్లో స్టార్ అయిపోయావని. సో నిజంగా చైతన్య గారికి చాలా థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారికి. ఎందుకు అనంటే ఒక మూవీ తీసేటప్పుడు చాలా హోప్స్తో ఒక మంచి మూవీ చేయాలని ఎవరైనా ఆలోచించి చేస్తారు. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది చాలా కాంట్రవర్షియల్స్ చేశారు. సో ఏదైనా అంటారు కదా, దేన్నైనా పాజిటివ్గా తీసుకోవాలి, మంచి అయితే వినాలి, చెడైతే వదిలేయాలి. ఈ రోజున ఎలా అయితే సెన్సార్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మంత్ రిలీజ్కి మేము ముందుకు వస్తుంది. సో మమ్మల్ని అందరినీ ట్రీజర్తో ఎంత బాగా బ్లెస్ చేశారో మూవీ తర్వాత కూడా అంతే బాగా బ్లెస్ చేసి మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శేఖర్ రెడ్డి సార్, he's given me a good chance in this movie. Okay, voice. This is my first movie. I really thanks for Sam sir. He's given me a good chance. Special thanks for Shekhar Reddy sir, Chetna ma'am, and for Venus and my cameraman Mr. Ganesh. Okay, I really enjoy this movie. Okay, thank you everyone. చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఏడు చేపల కథ ఈ సినిమా శేఖర్ రెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి మంచి ఫ్రెండు. ఒక మంచి సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు కూడా నాకు బాగా తెలుసు. ఈ సినిమా చాలాసార్లు సెన్సార్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి అంటే పర్ఫెక్ట్గా ఈ సినిమా మీ ముందుకు ఎంత త్వరలో రాబోతుంది. ట్రైలర్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా యూత్ అంతా. ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి ఇలాంటి కొత్త నిర్మాతలకి మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ ఫర్ లేట్. ఫస్ట్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. ఒక కొత్త ఆర్టిస్ట్ని నమ్మి ఇవ్వడం అంటే దాదాపుగా ఎవరు ఇవ్వరు. సార్ నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీతోటే సినిమా చాలామందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కదా అని అందరూ మీరు చాలామంది అడిగారు నన్ను, ట్రైలర్ చాలా హాట్గా ఉంది, ఎలా ఉంది, ఎలా చేశారు ఏంటి అని. అంటే ఇవాళ రేపు చెడు చూపించే మంచి అని అంటున్నారు కదా, సో ఆ కాన్సెప్ట్లో తీసుకున్నామని అనుకోవచ్చు. మీరు చెడు నుంచి మంచి వెతుక్కోండి, అందుకే చేపలు పెట్టాము. రాజుగారి కథలాగా ఇది కూడా అంతే. మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఈ ఏడు చేపల కథ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. తొందరలో రాబోతుంది కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని బాగా ఎంకరేజ్మెంట్ చేసి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. డిఓపి గణేష్ గారిని మాట్లాడవచ్చు. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు, ఆ ఎప్పుడు అన్నది చాలా దగ్గరలోకి వచ్చేసింది. నవంబర్ 7వ తారీఖుని ఈ సినిమా వరల్డ్ వైడ్గా శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీరు ఇప్పటి వరకు నాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమాకి మరింత ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తారని మరీ 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 హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ.